నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. చాణక్య స్ట్రాటజీ సహకారంతో ఆదాన్ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్, సర్వే రిపోర్ట్ తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. నాతో పాటుగా చాణక్య స్ట్రాటజీస్ అధినేత సెఫాలజిస్ట్ ముఖేష్ ఉన్నారు. రైట్ ముఖేష్ గారు, హలో అండి. ఇప్పుడు ఏ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం? ఇవాళ స్పెషల్గా గురజాల నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నాం. అంటే పల్నాడు జిల్లాలో చాలా కీలకం, దాంతోపాటు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం అండ్ పల్నాడు జిల్లా సర్వేలు గ్రాఫ్లు అన్నీ తిరిగే నియోజకవర్గం ఏంటంటే గురజాల. అయితే ఇప్పుడు మనం గురజాల నియోజకవర్గం గురించి మాట్లాడే ముందు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎర్రపల్లి శ్రీనివాస్ గారు వరుసగా 7వ సారి పోటీ చేస్తున్నాడు. ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 3 సార్లు ఓడిపోయారు, ఇది 7వ సారి. ఈసారి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి గ్రాఫ్లో వేదికగా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా ఒకసారి డెప్త్గా ఈ నియోజకవర్గం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ గ్రాఫ్ వచ్చేసరికి దాదాపు 49% ఉంది, వైసీపీ గ్రాఫ్ వచ్చేసరికి 42% ఉంది. ఓకే, స్వింగ్ వచ్చేసరికి 9%. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటండి కిషోర్ గారు, ఇక్కడ మనం 3 రకాల ప్రశ్నలను అక్కడ ప్రజల ముందు ఉంచాం. ఓకే, మీరు మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు ఈ గ్రాఫ్ కనపడుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి 49%, వైఎస్ఆర్సీపీ పార్టీకి 42% వచ్చింది. ఎటు నిర్ణయం తేల్చని వాళ్ళు 9% ఉన్నారు. అయితే ఈ 9% అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకులో చేరుతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది అందులో నుంచి ఒక 50% మళ్ళీ ప్రత్యర్థి. అంటే ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి ఇక్కడ ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే 9లో 5% ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి యాడ్ అయ్యి ఇక్కడ 49 కాస్త 54 చేరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 1-2% యాడ్ అయ్యే అవకాశం ఉంది, మిగిలిన 3% అటు న్యూట్రల్ అదర్స్ నోటా అన్నీ చేరే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇక్కడ 44 వీళ్ళు వస్తారు, వీళ్ళు 54 వెళ్తారు. అంటే 54-44 అంటే సుమారు 10%. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్ షేరు 22,000+ ఉందన్నది క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఓట్ షేర్ తర్వాత మీరు ఏ అభ్యర్థికి ఓటు వేస్తారు? అంటే పబ్లిక్ మూడ్ అబౌట్ లీడర్స్, ఇక్కడ మనకు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు 58% ఉన్నారు, ఇక్కడ అభ్యర్థులకు వచ్చేసరికి ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఎందుకు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి 32% గ్రాఫ్ వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చింది అంటే ఇక్కడ ఓటర్లలో సర్వే చేస్తున్నప్పుడు మన సంస్థ సభ్యులు వెళ్ళి తిరిగినప్పుడు విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అక్రమ మైనింగ్ గుంతలలో పడిపోయి 8 మంది చిన్నపిల్లలు చనిపోయారని ఆ కుటుంబాలు ఆల్మోస్ట్ మన సర్వే పిల్లలకి చాలా డెప్త్గా వివరించడం జరిగింది. దానితోపాటు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ కమ్యూనిటీల టీడీపీ లీడర్లకు, అంటే ఇక్కడ 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ల మీద టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా విరుచుకుపోలేదు. కానీ 2019 నుంచి 2024 అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాల గ్యాప్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన టీడీపీ లీడర్ల మీద వాళ్ళ యొక్క అక్రమ చర్యలు అనేవి బాగా వెలుగులోకి వచ్చాయని అక్కడ ప్రజలు మన సర్వేకి అందించడం జరిగింది. దాంతోపాటు భూ కబ్జాలు ఆరోపణలు, అట్ ద సేమ్ టైం వారానికి ఒకసారి రావడం అంటారు, అంటే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, సండే ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే వీరి మీద వస్తున్న పూర్తి స్థాయిలో ఆరోపణలు. పైగా సున్నం బట్టిల వివాదాలు కూడా దానికి సంబంధించిన అంశాలు కూడా అవన్నీ చాలా యాక్చువల్గా సర్వే రిపోర్ట్లో చాలా కీలక పాయింట్లు ఉన్నాయి యాక్చువల్గా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మైనార్టీ ఒక మైనార్టీ కుటుంబానికి సంబంధించిన కుటుంబాన్ని సజీవ దహనానికి ప్రయత్నిస్తే వీరి నుంచి పారిపోయి కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఇక్కడ టీడీపీ లీడర్ల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఆకృత్యాలని ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. దాని ఎంతవరకు వాస్తవం అని సర్వేకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి కూడా మనకు అదే వాస్తవాలు బయటకు వచ్చినాయి. మనం త్వరలో వాటికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే స్పష్టంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వైసీపీ లీడర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక టీడీపీ లీడర్ పరిస్థితికి వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే ఎర్రపతినేని శ్రీనివాస్ టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారో 6 సార్లు అప్పటికే కంటెస్ట్ చేయడం జరిగింది. 6 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు చేయలేదు. అయితే అక్కడ అభివృద్ధికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎర్రపతినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప ఈ మధ్యలో 3 సార్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ పూర్తిగా ఇటు అంటే ఇక్కడ గురజాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం ఎర్రపతినేని శ్రీనివాస్ చేశాడు అని ఒక ఈక్వేషన్ అక్కడ ఆయన మీద ఉంది, అది పాజిటివ్ కార్నర్. అట్ ద సేమ్ టైం దీంతోపాటు ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం 2014 నుంచి 2019 వరకు కావచ్చు అంత ముందు కావచ్చు ముస్లింస్ హజ్ యాత్రకు వెళ్ళడానికి
ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసిన వ్యక్తిగా ముస్లిమ్స్ మైనార్టీస్లో ఇతనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ఆడపిల్లలకు పసుపు కుంకుమ సంబంధించి అంటే ఇతని మీద ఏంటంటే వ్యక్తిగత అభిమానం అనేది పూర్తిస్తారు. అంటే 2014 ఏం చెప్తున్నారు, 2014 నుంచి 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ని కానీ వైసీపీ లీడర్ని కానీ కుటుంబాలను కానీ ఇబ్బంది పెట్టలే, అందరినీ తన కుటుంబం అనుకుని లాక్కున్నాడు. కానీ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉంటే ఇటు టీడీపీ లీడర్ల మీద, టీడీపీ కుటుంబాల మీద వాళ్ళు వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే ప్రత్యేక ఉదాహరణ. ఈసారి ఎర్రపతి శ్రీనివాస్ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని అక్కడ ఓటర్లు క్లియర్గా 58%. ఇప్పుడు ఈయన మీద కూడా సిబిఐ కేసులు అయ్యాయి, ఈయన మీద మైనింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి కదా. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే సిబిఐ వరకు కేసు వెళ్ళిన పరిస్థితి, అదేం ఎఫెక్ట్ చూపించడం? అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలకు ఏంటంటే సిబిఐ కేసులు అయినప్పటికీ అంటే అవన్నీ వచ్చినాయి అయినప్పటికీ ఓటర్లలో ఒక ఇద్దరిని కంపేర్ చేసుకున్నారు, అటు వైసీపీని ఇటు టీడీపీని కంపేర్ చేసుకొని వ్యక్తిగతంగా అంటే కాసు మహేష్ రెడ్డి కావచ్చు, ఎరపతి నరసింహ్ కావచ్చు, వ్యక్తిగతంగా ప్రజలకు ఎవరు దగ్గర అయ్యారు, ప్రజలకు ఎవరు సేవ ఎక్కువ చేస్తున్నారు అనేది ప్రజలు బాగా గుర్తించారు. అయితే ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఓటర్లలో కొంతమందితో అంటే మా రూరల్ ఏరియాలో అంటే పిన్నెళ్ళినటువంటి గ్రామాల్లో మనం ప్రత్యేకంగా ఒక సర్వే చేయడం జరిగింది. అక్కడ ఏమైందంటే ఇద్దరు ముగ్గురు నిలబడ్డకాడ మనం ఏ వ్యక్తికి ఓటేస్తాం అన్నప్పుడు ఆన్సర్ రావట్లే, కానీ ఇండివిజువల్గా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కూర్చొని మమైకమై సర్వే చేసినప్పుడు ఏంటంటే ఎర్రపతి శ్రీనివాస్కి ఓటేస్తాం. అంటే అటువంటి గ్రామాల్లో కూడా ఎర్రపతి శ్రీనివాస్ ఓటేస్తున్నారంటే ఈసారి మనకు వచ్చిన 22 అంటే ఏదైతే ఇందాక 10% 11% వచ్చిందో దానికి మించి రిజల్ట్ ఉండబోతుందనేది స్పష్టమైన ఉంది. అయితే ముఖ్యంగా గురజాల్లో రెడ్డి ఓటు బ్యాంక్ అనేది కూడా కొంచెం గణనీయమైన స్థాయిలో ఉంది, అది లాస్ట్ టైం కన్సల్టేట్ అయింది, ఈసారి కూడా వద్దనే ఒక నమ్మకం కూడా కనిపిస్తుంది. సామాజిక వర్గాల పరంగా మాట్లాడుకుంటే ఏంటంటే యాక్చువల్గా మీరు అన్ని స్టేట్లో మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో రెడ్డి ఓటింగ్ కీలకం అంటున్నారు మీరు. ఈ రెడ్డి ఓటింగ్లలో వచ్చేసి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారే తప్ప ఇతర ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఈసారి. ఓకే, ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి కొడుకు అన్న అభిమానంతో ఏమైందంటే ఇల్లు తిరిగి వాళ్ళు ఓట్లు వేయించిన రోజులవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని చూసినాక, ఈ పాలన చూసినాక ఏమైందంటే ఆ రెడ్డి ఓటింగ్లలో వచ్చిన మార్పు ఏంటంటే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు కానీ ఇతర ఓట్లను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. కానీ మైనార్టీస్కి వచ్చేసరికి బీజేపీ ఆడవడం వల్ల మైనార్టీస్ దూరం అవుతారు అని చెప్పుకున్న ఈక్వేషన్స్లో ఇక్కడ గురజాలకు వచ్చేసరికి మైనార్టీస్కి 2014 నుంచి 2019 మధ్యలో ఏదైతే హజ్ యాత్రకు వాళ్ళ కుటుంబాలకు చేసిన సర్వీస్ కావచ్చు, మైనార్టీ కుటుంబాలకు ఎర్రపతి శ్రీనివాస్ అండగా ఉన్న విషయం కావచ్చు, ఇక్కడ ఏమైందంటే మైనార్టీస్లో 70% మైనార్టీస్ వాళ్ళ ఇండివిజువల్గా అడిగినప్పుడు 70% ఆఫ్ ది మైనార్టీస్ ఇక్కడ కూటమి కేసు అవకాశాలు స్పష్టంగా కనిపించినాయి. ఎందుకు, దీంతోపాటు నియోజకవర్గానికి ఎర్రపతి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోతో పాటు స్పెషల్ మేనిఫెస్టో ఒక నియోజకవర్గాన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుకుందాం, ఒకసారి కిందికి రండి. అయితే ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని పెట్టడం జరిగింది. ఇక్కడ గురజాల నుంచి ఎర్రపతి శ్రీనివాసరావు సూపర్ సిక్స్ స్పెషల్ మేనిఫెస్టో ఏంటంటే ఇక్కడ అందరికీ అన్ని కమ్యూనిటీలకు అందే విధంగా ఏదైతే 2014 నుంచి 2019 వరకు మైనార్టీస్కి హజ్ యాత్ర ఏదైతే చేశాడో అదే ఇప్పుడు కంటిన్యూటీ పద్ధతిలో ఇప్పుడు కూడా ముస్లిం మైనార్టీస్కి హజ్ యాత్రకు సంబంధించి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని ముందే తన మేనిఫెస్టోలో చేయడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్స్కి వాళ్ళు వెలంగిని యాత్ర వెళ్ళడానికి ప్రత్యేకమైన బస్సు యాత్రను కూడా తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ హజ్ యాత్రకి ఆర్థిక సహాయం, ఇటు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమైనట్టు క్లియర్ కనిపిస్తుంది. అదేవిధంగా చంద్రన్న బీమా ఏదైతే ఉందో ఆ చంద్రన్న బీమాలో ప్రీమియం కింద 150,000 మందికి ప్రీమియం ఇతనే చెల్లిస్తానని ఒక మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రపతి శ్రీనివాసరావు గెలిచిన తర్వాత చంద్రన్న బీమా కింద 150,000 ఓటర్లకి అంటే ప్రజలకి ప్రీమియం చెల్లిస్తాను, ప్రీమియం కడతాను ఒప్పుకోవడం జరిగింది. ఇది మూడోది. ఇక నాలుగోది వచ్చేసరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదైతే మేనిఫెస్టోలో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానారో దాంతోపాటు ఇతను ఒక గ్యాస్ సిలిండర్, 4 గ్యాస్ సిలిండర్ ఇతను ఇస్తా అని ఒప్పుకోవడం అక్కడ 4 మేనిఫెస్టోగా తీసుకోవడం జరిగింది. ఇక 5వది వచ్చేసి గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేసే విషయంలో పూర్తి స్థాయిలో దానికి సహకరిస్తానంటూ కూడా ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో ఒక పాయింట్ని సేకరించడం జరిగింది. ఇక యూత్ కనెక్టివిటీ ఇప్పుడు మైనార్టీస్కి అయిపోయింది, క్రిస్టియన్స్కి అయిపోయింది, జిల్లా కేంద్రం అయిపోయింది, ఇవన్నీ ఇప్పుడు యూత్ పాలసీ కింద ఏంటంటే గవర్నమెంట్ ఏర్పడ్డాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎర్రపతి శ్రీనివాసరావు గెలిచిన తర్వాత 15,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు,
కల్పిస్తాని నియోజకవర్గంలో ఓటర్లందరికీ కూడా బాగా కనెక్టివిటీ పెంచుకోవడం జరిగింది. అంటే ఈ 6 గ్యారంటీలు, అంటే సూపర్ 6తో పాటు ఈ 6 గ్యారంటీలు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్ని అట్రాక్ట్ చేసి రోజు రోజుకు గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. అయితే ఇక ప్రభుత్వం మీద గ్రాఫ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పబ్లిక్ మూడ్ అబౌట్ గౌట్, ఇది ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్ బ్యాడ్ వచ్చేసరికి ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని ప్రశ్నించినప్పుడు కేవలం 28% మాత్రమే బాగుందని చెప్పడం జరిగింది. 61% ఓటర్లు పూర్తి స్థాయిలో బాగాలేదని చెప్పడం జరిగింది. అండ్ ఎటువంటి నిర్ణయం చెప్పని వాళ్ళు, అదే సంక్షేమ పథకాలు తీసుకొని భయపడే ఓటర్లు, అంటే అటు ఇటు కొంచెం షిఫ్ట్ అయ్యే ఓటర్లు, అదేవిధంగా నిర్ణయం చెప్పలేని ఓటర్లు, వీళ్ళందరూ కూడా ఒక 11% ఉండడం జరిగింది. 50-50 చేసినా సరే ఇది కాస్త 71 వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ యాంటీ ఇన్కమెంట్స్ ఎక్కువ ఉంది నియోజకవర్గంలో. ప్రభుత్వ వ్యతిరేకతో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు లీడర్స్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే 100% ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు గ్యారంటీ. అది మెజారిటీ అనేది 22,000+ ఉండబోతుంది అనేది క్లియర్గా మనకు ప్రస్తుతం సర్వే లెక్కలు చెప్తున్నాయి. ఇది కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుత నివేదికలు చెప్తున్నాయి. సో 49 నుంచి ఇంకొంచెం పార్టీ పరంగా కూడా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నివేదికల ప్రకారం 22,000+ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, తక్కువ అవకాశాలు అయితే లేవు. గురజాల అనేది ఈసారి టీడీపీ. రైట్, ఇది మొత్తానికి గురజాల గ్రౌండ్ రిపోర్ట్.